టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండేటువంటి గొప్ప స్పీచ్ ఇచ్చారు చంద్రబాబు. బయటికి రావడం రావడమే సింహ గర్జన అంటే ఏంటో చూపించాడు ఆయన. ఎవ్వరూ ఊహించని రీతిలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బయటికి వచ్చిన చంద్రబాబు ఒకే ఒక్క స్పీచ్తో టీడీపీలో దద్దరిల్లే ఉత్సాహాన్ని నింపావతలు పడేశాడు. అందుకే ఇందుకేనా ఈయన నెంబర్ వన్ లీడర్ అయ్యాడు అనేటువంటి పరిస్థితి వచ్చేలాగా ఈయన స్పీచ్ సాగిందని చెప్పొచ్చు. సింహ గర్జన లాంటి చంద్రబాబు లెక్క పొలిటికల్గా ఆయన్ని ఎంతో దూరం తీసుకెళ్లబోతోందని, ప్రతిపక్ష నేతగా ఆయన అధికార పక్షంలో కంటే ఎక్కువ పనులే చేయబోతున్నారనేది స్పష్టంగా తేలబోతోంది. ఎందుకంటే డల్లగా డీలా పడిపోయినటువంటి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు చెప్పినటువంటి ఒక్క స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోతుంది. ఇంతకీ చంద్రబాబు అసలు బయటికి వచ్చి ఏం చేశారు? ఎంత సడన్గా ఆయన బయటికి ఎందుకు వచ్చారు? ఆ స్పీచ్ ఏంటి? ఆ స్పీచ్తో అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేటువంటి వ్యవహారం ఏముంది? ఒక్కసారి వీడియో పూర్తిగా చూస్తే చంద్రబాబు యొక్క లెక్క ఏంటో, ఆయన అంత హడావుడిగా బయటికి ఎందుకు వచ్చారో, ఆ స్పీచ్ యొక్క ఎక్సైట్మెంట్ ఏంటో మనకు తెలుస్తుంది. జిల్లాలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆంధ్రుల ఆరాధ్యుడు అన్నగారు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబు బయటకు వచ్చారు. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్నగారు, ఏపీ, ఈ రెండు కాన్సెప్ట్ల గురించి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల గురించి కూడా మాట్లాడారు. మన కష్టాలు మర్చిపోయి అన్నగారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్ని వదిలి ప్రజాసేవ కోసం ఆయన వచ్చారని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాట్లాడినటువంటి చంద్రబాబు, ఎన్టీఆర్ అంతటి నాయకుడిని కూడా ఓటమి తప్పలేదు కదా అన్నారు. కానీ ఎన్టీఆర్ ఏనాడు అదేరే పర్లేదని చెప్పుకొచ్చారు. మనం కూడా అదే ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని నేతలు కార్యకర్తలకి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా చంద్రబాబు అందరికీ గుర్తు చేశారు. ప్రతి తెలుగువాడు ఎన్టీఆర్కి ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి మాత్రమే నిర్లక్ష్యం చేయకూడదు. 4.5 రోజులుగా ఎంతోమంది తన దగ్గరకు వచ్చి బాధపడ్డారని, 3.5 దశాబ్దాలుగా మీకు అండగా ఉన్నా, ఇప్పుడు కూడా మీతోనే ఉంటానని నేతలు కార్యకర్తలకి అభిమానులకి చంద్రబాబు అభయం ఇచ్చారు. నా కుటుంబం కంటే నాకు పార్టీయే ముఖ్యం, మళ్ళీ మునుపట్లాగే పోరాటం చేద్దాం, ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుందాం, కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకు సాగుదాం, ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి బాధ్యత గల ప్రతిపక్షంగా కొనసాగుదాం, ఎవరి స్థాయిలో వాళ్ళు సమీక్షలు చేసుకుని పార్టీ యొక్క ప్రతిష్టతని పటిష్టతని కృషి చేయాలి, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి పూర్వవైభవం కోసం కృషి చేద్దాం, ఎవరూ అధైర్యపడద్దు, కార్యకర్తలను నేను కాపాడుకుంటాను, మీకు అన్ని విధాలా అండగా ఉంటాను అని చంద్రబాబు కార్యకర్తలు నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. చంద్రబాబు చెప్పినటువంటి ఈ ఒక్క స్పీచ్ సింహ గర్జనలా ఉందని, టీడీపీ పార్టీకి ఇది దద్దరిల్లే ఉత్సాహాన్ని ఇస్తోందని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. థ్యాంక్ యూ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తూ టీడీపీకి సపోర్ట్గా ఈ వీడియోకి లైక్ కొట్టండి.